నాన్నగారు ఎలా చనిపోయారు? 2004లో పార్టీలో చేరిన తర్వాత నాన్నగారు చనిపోయారు. అదే అప్పటికే చెప్పాను కదా, యాక్చువల్గా మా ఫాదర్ ఇండిపెండెంట్ కూడా కంటెస్ట్ చేయకూడదు. హెల్త్ డాక్టర్స్ చెప్పినారు అప్పటికే ఆయనకు, ఆయనకి ఏంటంటే ప్రాబ్లమ్, హార్ట్ ప్రాబ్లం ఉంది, కాకపోతే ఆపరేషన్ చేయడానికి తగిన విధంగా లేదు. ఆయనకు ఆల్రెడీ ఇంకొక వెయిన్ పెరిగి దాని ద్వారా బ్లడ్ సప్లై చేస్తూ ఉన్నాను. సో దానికి మళ్ళీ ఎక్స్ట్రాగా ఇప్పుడు ఆపరేషన్ చేసి ఇంకొక బైపాస్ చేయడం ఇవన్నీ ఏం చేయడానికి వీలు కాదు. ఆయన ఓన్లీ షుడ్ మేనేజ్ బై మెడిసిన్స్ అన్నమాట. అటువంటి కండిషన్స్లో నీమ్స్లో ఉన్నప్పుడు బాగా సీరియస్గా ఉన్నది. ఆ ఎలక్షన్స్ బిఫోరు, ఆ ఎలక్షన్స్లో పాల్గొనడం ఇవంతా ఆయన బాగా సిక్ చేసేసినాయి. 2004 డిసెంబర్ 8 చనిపోయినాడు మా బాబు. 68 ఇయర్స్ 69 ఇయర్స్లో చనిపోయినాడు. చాలా ఉండేది. నాన్నగారు చనిపోయిన తర్వాత ఎస్పీ రెడ్డి గారు మిమ్మల్ని తీసుకెళ్ళారు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి. అంతకుముందే నాన్నతో సహా తీసుకెళ్ళారు. మీకు ఫ్యాక్షన్ లేదు, ఎవరు మీకు ప్రత్యర్థం లేదు, మీకు ఫ్యాక్షన్ రాజశేఖర్ సీఎం అయినాక ఎస్పీ రెడ్డి గారు మీకు గన్మెన్ కావాలని ఎందుకు అడిగారు అసలు? ఇప్పుడు ఆయన చుట్టూ మామూలుగా వీళ్ళు ఉండేవాళ్ళు, అంటే ఆయన ఆ రోజు నాతో పాటు వచ్చిన వాళ్ళల్లో మా వైపు ఉన్న లీడర్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు అందరూ కలిసి మాకు గన్మెన్ కావాలి, మాకు గన్మెన్ కావాలంటే సార్, ఎస్పీ రెడ్డి సార్, నేను కూడా అడుగుతానేమో అని ఆయనే ముందే అడిగేసినాడు మా వాడికి కూడా ఒకటి గన్మెన్ కావాలని. సార్ ఎస్పీ రెడ్డి గారు ఆయన అంటే వీడికి కూడా కావాలి కదేమో అని అట్లా తక్కువ. ఇప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ స్టార్ట్ అయింది, హ్యాపీగా పోతుంది. ఎటు వచ్చి బనగానపల్లి నియోజకవర్గం మీద ఇప్పుడు అవును అంతా అకామిడేటివ్ ఉన్నారు. అలా లేదు ఆలగడ్డకు పోతాం, ఆలగడ్డలో కొంత ఓటింగ్ ఇది మీకు అనుకుంటే ఆలగడ్డలో ఆల్రెడీ గంగుల ఫ్యామిలీ ఉంది అక్కడ. బనగానపల్లికి వచ్చేసరికి కాటసాని కుటుంబం బాగా వేసేసారు. ఇక కర్రా హర్షవర్ధన్ రెడ్డి గారికి అవకాశం ఏంటి అనే అదే కదా, అదంతా ఆయన చూసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చూసుకోవాలన్నా కూడా ఎటు వచ్చి కూడా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకంటూ ఒక వర్గాలు ఉన్నాయి గంగుల వాళ్ళ రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు, వర్గాలు ఉన్నా ఆర్థికంగా చాలా బాగున్నారు. అవును ఇక కాటసాని వాళ్ళు కూడా వారికంటూ ఒక వర్గం ఉంది, ఆర్థికంగా బాగా ఎదిగారు, ఆర్థికంగా బాగున్నారు. ఇక మీకంటూ మీ నాన్నగారు ఉన్నప్పుడు ఉన్న వర్గమే చల్లా చెదురైపోయింది, ఆర్థికంగా మీరు చాలా చిన్న సార్. నేను ఒకటి చెల్లా చెదురు అంటే ఎక్కడికి పోలే వాళ్ళు, అదే కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. బెల్లం ఉన్న చోటే ఈగలు వస్తాయి. అవును ఓకేనా, బెల్లం లేకుండా ఇప్పుడు బెల్లం వచ్చాడు తెచ్చి పడేసాం అనుకోండి చీమలు. ఇప్పుడు మనకు కావాల్సినది మన, ఇప్పుడు నేనేమంటానంటే ఇదంతా మనం సంస్కృతి మీరు బాగా ఆలోచన చేస్తే అయినా పరిస్థితుల ప్రభావం పడి కొన్నిసార్లు స్కాటర్ అవుతారు. లేదు కానీ ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయంటే నోటు చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. మనిషిని చూచి మనిషి యొక్క మనస్తత్వం చూసి అరే మన కర్రా సుబ్బారెడ్డి అన్న కుమారుడు కదా ఒకసారి చేద్దాము అని ఎవరికి లేదు. మాకేంటి కర్రా సుబ్బారెడ్డి గారు కుమారుడు అయితే ఏంటి, హర్ష అంటే తిరిగితే మాకు వచ్చే లాభం ఏంటి, మాకేమన్నా 10 రూపాయలు పెట్టగలడా, మాకేమన్నా రోజు బండలో పెట్రోల్ కొట్టించగలడా, మాకు మందు పోయించగలడా, బిర్యానీ పెట్టించగలడా అని ఆలోచన. నేను చెప్తానండి మీ వెంట రావాలంటే 10 మంది ఉండాలి, 10 మంది పోగు కావాలి, 10 మంది నాయకులు రావాలి. అంటే ఆ పరిస్థితి లేదు కదా, అకామిడేట్ అయిపోయి నోట్ల కట్టాలతో సిద్ధంగా ఉన్నారు అందరూ కూడా నాయకులు. సార్ మాది ఆ టైప్ ఆఫ్ రాజకీయం కాదు కదా. కరెక్ట్, ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ఇప్పుడు జరుగుతుంది బలగానపల్లిలో ఎవరు ఉండేది అవుతారు మీ ప్రత్యర్థి? బీసీ జనార్దన్ రెడ్డి గారు. బీసీ జనార్దన్ రెడ్డి గారు చిన్న వ్యక్తి కాదు, చిన్న వ్యక్తి కాదు, నోట్ల కట్టంతో రాజకీయం చేస్తారు ఆయన కూడా. ఆయన ఎదుర్కోవాలంటే అరే లేలే నేను అనేది ఇప్పుడు ఇక్కడ ఆడ ఒక తేడాగా ఉంది. ఇప్పుడు ఎవరైనా కానీ జనాలు పెట్టుకోవాల్సిందే, నోట్ల కట్టలతో రాజకీయాలు చేయాల్సిందే. సేమ్ థింగ్ నేను 89 ఉదంతాన్ని తీసుకొస్తాను. ఆ రోజు మా ఫాదర్ రాజకీయాలు వేరే, నన్ను రాజకీయాలు ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి కాస్ట్ అయిపోతున్నాయి. అంటే ఇప్పుడు ధరలు ఎలా పెరుగుతున్నాయి, నిత్యావసర సరుకులు ఎలా ధరలు పెరుగుతుంటాయో 5 ఏళ్ళకు ఒకసారి రాజకీయ రాజులు. ఇప్పుడు 10 కోట్లో 50 లక్షలు కోటి ఉంటే బ్రహ్మాండంగా రాజకీయం, 5 కోట్లకైంది, 10 కోట్లు, 20, ఇప్పుడు 30 కోట్లు. 30 కోట్లు ఉంటేనే ఎమ్మెల్యే గెలవాలి, ఎమ్మెల్యే అంటే 30 కోట్లు. ఇక ఆ పైన 30 పైన మాట్లాడాలి. ఫస్ట్ టికెట్ అడగే కానీ ఎంత పెట్టు, ఎంత పెడతారు అని రావచ్చు. 5 కోట్లు పెట్టుకుంటానంటేనే ఆలోచిస్తాడు నాయకు. 5 సరే చూద్దాం, మళ్ళీ చెప్తాను. నేనేం చెప్తున్నానంటే
ఒక్క చోట 100 రూపాయలు ఖర్చు అయ్యే చోట నాకు 10 రూపాయలతోనే పని జరగచ్చు. ఆ పరిస్థితి మీ బనగానపల్లి నియోజకవర్గంలో ఉందా? నా నమ్మకం అది. నమ్మకమే మనిషిని నడిపిస్తుంది. ఎస్, కానీ దాన్నే నమ్మకం మన జీవితం. అట్లా కాదన్నా నేను అనేది అవకాశాలు అనేవి ఎట్లొస్తాయి అనేది ఎవరు చెప్పలేము, కానీ నమ్మకం అనేది ఎవరికైనా ఎవరినైనా లీడ్ చేస్తుంది. ఆ నమ్మకంతో ఉన్నట్టు ఏదైనా కానీ. సో చూద్దాం ఏమైనా గారి మీద ఆ నమ్మకం మీకుందా? నాకు 100% ఉంది. ఓకే, నేను ఏమో ఇదో సా ఇప్పుడు నేను చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం నన్ను యాడికి లీడ్ చేసినా ఇట్ ఈజ్ సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాను.